డైరెక్టర్ హరిశంకర్ గారు మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీ చేస్తారనే మాట చాలా కాలంగా వినిపిస్తుంది మిస్టర్ బచ్చన్ మూవీ ప్రమోషన్స్లో కూడా హరిశంకర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు అయితే మెగాస్టార్ గారితో సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది బాస్ చైతన్యం ఉందని హరిశంకర్ గారు అన్నారు ఇదిలా ఉంటే హరిశంకర్ గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది మెగస్టర్ చిరంజీవి గారి హీరోగా హరిశంకర్ గారి డీవీ టీవీ విధానయ్యే ఒక సినిమా చేయబోతున్నారు ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక కమర్షియల్ యాడ్ లో కనిపించారు ఆ కమర్షియల్ యాడ్ని డైరెక్ట్ చేసింది హరిశంకర్ గారు అక్కడ కాస్త ర్యాప్ ఏర్పడటంతో మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా చేయమని ఆఫర్ ఇచ్చారట కాబట్టి ఇప్పుడు ఆయన ఆ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడినట్లుగా తెలుస్తుంది ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే దానయ్య గారు ఇప్పటికే హరిశంకర్తో పాటు చిరంజీవి గారితో కూడా అడ్వాన్స్ పంపినట్లుగా తెలుస్తుంది వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది అయితే చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర షూటింగ్లో ఉన్నారు హరిశంకర్ సినిమా కంటే ముందు మరో సినిమా అయినా పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విశ్వంబర మూవీ థియేటర్స్లోకి రానుంది దీని తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి గారు ఒక సినిమా చేయనున్నారు సుష్మిత కొనేదేలా ఈ చిత్రాన్ని నిర్మించబోతుందని తెలుస్తోంది బివిఎస్ రవి గారు కూడా ఈ సినిమాకి కథ అందిస్తున్నారట త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అఫిషియల్ ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందని టాక్ అయితే ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తుంది ఈ సినిమా కంప్లీట్ అయ్యాక అప్పటి సిచ్యువేషన్ బట్టి హరిశంకర్ దర్శకత్వంలో మెగషూ చిరంజీవి గారు మూవీ చేసే అవకాశం ఉండవచ్చుననే ప్రచారం కూడా నడుస్తుంది ఈ రోపు హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని పూర్తి చేసే ఛాన్స్ ఉంటుంది వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది అయితే చిరంజీవి గారు ప్రస్తుతం షూటింగ్ షూటింగ్లో ఉన్నారు ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి